ఉదయం నేను కూరగాయలు కొని ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే స్పృహ వచ్చేసరికి చూస్తే నా చేతులు కుర్చీకి కట్టేసున్నాయి. ఎవరు మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మీరేదో పొరపాటు పడి ఉంటారు. మీరనుకున్న వ్యక్తిని కాదు, అసలు మాది ఈ ఊరు కూడా కాదు. అలా నేను వాళ్ళని పిలుస్తున్నా, వాళ్ళేమీ మాట్లాడకపోయేసరికి ఇది కావాలని ఎవరో చేస్తున్నారనుకున్నా. తాగడానికి నీళ్ళిచ్చారు, జ్యూస్ కూడా ఇచ్చారు. నన్ను బాగానే చూసుకున్నారు. తర్వాత కోపం వచ్చి గట్టిగా అరిచారు. రే, నన్ను ఎందుకు తీసుకొచ్చారా? అడుగుతుంటే చెప్పరే, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? సారీ పెద్దయినా, మేము రియాలిటీ షో చేస్తున్నాం. దారిని పోయే ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి బంధిస్తే ఎలా ఫీల్ అవుతారా అని మా కాన్సెప్ట్. అందుకే నిన్ను తీసుకొచ్చాం. చాలా మంచి కాన్సెప్ట్. అలా నన్ను ఎక్కడి నుంచైతే తీసుకెళ్లారో అక్కడికే తీసుకొచ్చి వదిలేశారు. సరే, మీరు వాళ్ళని గుర్తుపట్టగలరా? వాళ్ళ మీద, వాళ్ళ షో మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. గంటలో తాతయ్య ఇంటి దగ్గర ఉండాలి. ఎస్, నా గెస్ ఇన్కరెక్ట్. ఇది 100% రంజిత్ పనే. అలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టకూడదు. వాళ్ళు నన్ను ఏమి చేయలేదు కదా బాబు, దీన్ని ఇక పెద్దది చేయటం అనవసరం, వదిలేద్దాం. మీరు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ముందు నేను వెళ్ళి ఆ కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటాను. అలాగే బాబు. నేను మీతో మాట్లాడాలి. పదండి. నేను వచ్చేసాను కదా, నువ్వేం బాధపడకు, ఊరుకో అమ్మా. మీరు కనిపించకపోయేసరికి నా జీవిత నాశనం చేసిన వాడే మిమ్మల్ని. బొత్తిగా నీ భయానికి అర్థం లేకుండా పోతుంది. ఎప్పుడో 22 ఏళ్ల క్రితం కర్నూలులో జరిగింది. వాడు హైదరాబాద్లో ఎందుకుంటాడు? ఒకవేళ ఉన్నా మనం ఇక్కడున్నామని ఎలా తెలుస్తుంది? నీది ఉట్టి అర్థం లేని భ్రమ. మధుప్రకాష్ హైదరాబాద్లోనే ఉన్నాడన్న విషయం నాన్నకి ఎలా చెప్పాలి? నిజం తెలిస్తే నాకేదైనా అవుతుందేమోనని భయపడతాడు. వీళ్ళిద్దరికి ఏదోలా నచ్చ చెప్పి ఈ ఊరు వదిలి వెంటనే వెళ్ళిపోవాలి. లేదంటే వాడి వల్ల ఎప్పటికైనా ప్రమాదమే. తాతయ్య కనిపించలేదని తెలిసేసరికి మీరు తప్ప ఎవరు గుర్తు రాలేదు. మీ సపోర్ట్ లేకపోతే నేను చాలా స్ట్రగుల్ అయ్యేదాన్ని. ఫైనలీ తాతయ్య ఇంటికి వచ్చేసాడు. ఎనీవేస్, రియల్లీ యు ఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అంటా. అంతేనా? కాదండి, యూఆర్ రాంగ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు ఉండవు. నువ్వు అస్తమానం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటుంటే నాకున్న కొద్దిపాటి కాన్ఫిడెన్స్ కూడా పోయేలా ఉంది. ఏంటి ఆలోచిస్తున్నారు? రియల్లీ అది కాక ఇంకేం చెప్పాలనుకుంటున్నావా అని. రియల్లీ మీలాంటి బెస్ట్ ఫ్రెండ్ దొరికినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అని చెప్పాలనుకున్నాను. అలాంటిది ఏమీ లేదు. నీ ప్లేస్లో నేనున్నా, నువ్వు నాకు ఇలాగే సపోర్ట్ చేసి హెల్ప్ చేయవా? ఫ్రెండ్ అంటే ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా? యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ, దట్స్ ఇట్. ఏంటి ఆలోచిస్తున్నావు? మా అమ్మ జీవితంలోనే కాదు, నా జీవితంలో కూడా నా కష్ట సుఖాల్ని పంచుకునే ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అనడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఇంకేముంటుంది కస్తూరి? ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్ ఏం కావాలి చెప్పండి. ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, ఉదయం నుండి కాల్ కూడా చేయలేదు. అయినా పర్లేదు, కాసేపు ఆగి వెళ్ళమంటావా? హలో పారందామయ్య గారు, కస్తూరి ఇక్కడ. ఇంటి దగ్గర ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటుంది.
త్వరగా బయలుదేరండి. కస్తూరి, ఏదైనా అవసరం వస్తే కాల్ చేయి. అలాగే సార్. బాయ్ కస్తూరి. నిజంగానే తలుచుకుంటే నవ్వొస్తోంది. మధు ప్రకాష్ గారు వెతకమన్న మాజీ భార్య, అతని కూతురు వాళ్ళింట్లోనే, వాళ్ళ అవుట్ హౌస్లోనే సేఫ్గా ఉన్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, వాళ్ళ కూతురే వాళ్ళ భార్యకి గవర్నెన్స్గా పనిచేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ చాలు కావలసినంత డబ్బు అడగడానికి. ఏంటి మధు, ఏంటి రమ్మని కాల్ చేసావు? ఎనీథింగ్ అర్జెంట్? అవును, నేను ఎందుకు రమ్మన్నానంటే. హలో సార్. నమస్తే, నేను సారంగపాణి. చెప్పు, వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? ఫ్యామిలీ ఫొటోస్, ఇంటి అడ్రస్తో సహా మొత్తం దొరికాయి సార్. రజని అడ్రస్ దొరికిందా? నాకు అర్జెంటుగా ఫార్వర్డ్ చేయి. భలేవారే సార్, అడ్రస్ మాత్రమే కాదు మీ కూతురుతో సహా మొత్తం వివరాలే తెలిసాయి. ఏంటి గొంతు మారింది? ఆలోచనలు మారినప్పుడు ఆ మార్పు గొంతులో తెలుస్తుంది సార్. నాకు మీరు 5 crores ఆఫర్ చేశారు. నేను ఈ డీటెయిల్స్, ఫొటోస్తో సహా మీకే ఇవ్వాలి అంటే నాకింకో 10 crores కావాలి. లేదంటే ధనుంజయ్ గారు 20 అడిగినా ఇస్తారు, ఆయనకి ఇచ్చేయమంటారా? ఆలోచించడానికి టైం లేదు సార్. ఇప్పుడు లెక్కల గురించి ఆలోచిస్తే మీకు ఫ్యూచర్ ఉండదు. ఎక్కడికి రమ్మంటాం? నమస్తే సార్. ముందు వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ ఇవ్వు. మీరు అడిగిన డీటెయిల్స్ అండ్ ఫొటోస్ అన్నీ ఈ మొబైల్లో ఉన్నాయి. ఒకేసారి ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుందేమో. ముందు ఫొటోస్ చూపించు, ఆ తర్వాతే అమౌంట్ ఇస్తాను.